హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మామూలుగా మనం ఉసిరికాయలు అనేవి ఊరబెట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా తేనెలో ఎప్పుడైనా ఉసిరికాయలను ఊరబెట్టి చూసారా? చేయకపోతే మరి తప్పకుండా ట్రై చేయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఇక్కడ 10 వరకు ఉసిరికాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇడ్లీ పాత్రలో అడుగున కొన్ని నీళ్ళు అనేవి వేసుకొని ఇలా చిల్లల గిన్నె ఒకటి పెట్టుకుని 10 నుంచి 12 నిమిషాల వరకు వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ఆవిరి మీద ఉడికించుకున్న తర్వాత ఇలా నాట్లు అనేవి పెట్టేసుకొని ఎండలో ఒక అరగంట వరకు బాగా ఎండబెట్టుకోవాలి. తడి అనేది లేకుండా ఎండబెట్టుకోవాలండి. ఇలా తడి లేకుండా ఉన్న ఉసిరికాయలని ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకుని 300 గ్రాముల వరకు తేనె అనేది యాడ్ చేసుకోవాలండి. తేనె అనేది వేసుకున్న తర్వాత 3 రోజుల వరకు వాటిని తేనెలో ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత ఇంకొక వారం రోజుల వరకు వీటిని చక్కగా తినచ్చు.